చాలా మంది మన వైజాగ్ లోని బెస్ట్ స్టే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. సో వాళ్ళకైతే ఈ వీడియో అనమాట. సో ఇప్పుడు మనం ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంది కదా, వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్ లోనే మనకి అభయ హోటల్ అయితే ఉంటుంది. సో వాక్బుల్ డిస్టెన్స్ మీకు తెలిసి 1 మినిట్ వాక్బుల్ డిస్టెన్స్. అలాగే మనం రైల్వే స్టేషన్ రావాలంటే ఆర్టీసీ కాంప్లెక్స్ అభయ హోటల్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. సో ఇంకా డైరెక్ట్ ఆటో వాళ్ళు తీసుకొచ్చి ఆపేస్తారు అనమాట, జస్ట్ 10 రూపీస్ అంతా తీసుకుంటారు ఆ రైల్వే స్టేషన్ దగ్గర నుండి. సో చాలా మంది కార్ పార్కింగ్ ఏదేమో అనుకుంటారు. సో చూడడానికి స్పేస్ ఇక్కడ వెహికల్స్ బైక్స్ అయితే పెట్టుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్ అయితే పార్కింగ్ అయితే ఉంది, అలాగే దాని కింద కూడా ఇంకో పార్కింగ్ కూడా ఉంది. ఆల్మోస్ట్ 2 ఫ్లోర్స్ అయితే ఉన్నాయన్నమాట అండర్ గ్రౌండ్ పార్కింగ్ కూడా. సో ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్తే మిగతా విషయాలన్నీ మాట్లాడకుండా. అప్పటికైతే వచ్చేసామన్నమాట. ఎంట్రన్స్ లో రాగానే ఇక్కడ మనకి లగేజ్లు పెట్టుకొని అంటే చెక్ ఇన్ అవడానికి అనమాట ఇదంతా. సో ఈ ఏరియా, సో ఇక్కడ లిఫ్ట్ కూడా చాలా మంది అనుకుంటారు స్టెప్స్ ఎక్కేలా అని చూసి, ఆ ప్రాబ్లం కూడా ఏం లేదు, డైరెక్ట్ లిఫ్ట్ లోనే వెళ్ళిపోవచ్చు మనం. సో ఇంకా లోపలికి వెళ్తే రిసెప్షన్ అనమాట ఇదంతా. సో లోపల రిసెప్షన్ లో కూడా అయితే వెళ్దాం. సో లోపల రిసెప్షన్ లకి అయితే వచ్చేసాం అనమాట. మొత్తం అంతా చూస్తే చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది, మొత్తం అంబియన్స్ కూడా ఉంది. హలో అన్న. అన్న ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఎలాంటి రూమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ? సూట్ రూమ్స్ అవైలబుల్ ఉంటాయండి. ఓకే, సూట్ రూమ్స్, ప్రీమియర్ రూమ్స్, ఎగ్జిక్యూటివ్ రూమ్స్. ఓకే, సో ఒకసారి వెళ్ళి చూడొచ్చా మేము రూమ్స్? థ్యాంక్ యూ అన్న. సో బ్యాక్ సైడ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత లగ్జరీగా ఉందని చెప్పేసి, చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది. సో మనకు ఇంత ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో ఇంత మంచి హోటల్ది ఉంటుందని నాకే తెలియదు అనమాట. ఇప్పుడు నేను వచ్చినంత వరకు చూస్తే అర్థమైపోయింది. దీనితో ఎక్కడ బయట ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉందంటే లోపలికి వెళ్తే ఇంకే విధంగా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఉన్న రూమ్ అయితే వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ అనమాట రూము. సో ఇది ఉన్న దాంట్లో తక్కువ ప్రైస్ అనమాట ఇది. సో ఇందులో ఏంటంటే మెయిన్గా 2 వెరైటీస్ ఆఫ్ బెడ్, అంటే డబుల్ బెడ్ అయితే వస్తుంది అనమాట ఇందులో. సో కంఫర్ట్ వైజ్గా చూసుకున్నా కూడా మీకు చాలా బాగుంటుంది అనమాట. సో రాగానే అంబియన్స్ కూడా చాలా బాగుంది. ఇదే అంత నీట్గా ఉందంటే చూడండి, మొత్తం అంత చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. కూర్చోడానికి కూర్చీ మంచిగా ఇచ్చారనమాట మొత్తం ఇదంతాని. సో కూర్చొని వర్క్ చేసుకోవాలన్నా కూడాని, సో ఏదన్నా ఇంకా చాలా నీట్గా ఉంది. ఇదే నీట్గా ఉందంటే ఇంకా మనం చూసుకోవాల్సిన లేదు మిగతా వర్క్, మిగతా కూడా మిగతా రూమ్స్ కూడా ప్రీమియం, అలాగే సూట్ రూమ్ అయితే ఇంకా బాగుంటుంది. సో అలాగే ఇక్కడ కెటల్ కూడా అయితే ఇచ్చారనమాట మనకి. సో కాఫీ కానీ ఏదైనా చేసుకొని, అలాగే 2 వాటర్ కాంప్లిమెంటరీ కింద అయితే ఇచ్చారు. సో ఇక్కడ కూడా కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకోవచ్చు, చాలా నీట్ అండ్ క్లీన్గా ఇచ్చారు ఇందులోనే. సో టీవీ కూడా ఇచ్చారనమాట మనకి ఇందులోనే. సో ఏసీ ఇది మొత్తం ఇదంతాని చూడండి, ఇక్కడ మొత్తం అంతాని ఇంకా ఏసీ అనమాట ఇదంతా, ఏసీకి సంబంధించిన యాక్సెసరీస్. సో అలాగే ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మన ఏసీని కూడా. సో అప్ డౌన్ ఎట్లా ఉంటుంది అనమాట మొత్తం ఇదంతాని. 24/7 కస్టమర్ సర్వీస్ కూడా అయితే ఉంటుంది అనమాట ఇందులో వీళ్ళకి. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ నెంబర్స్ కూడా అయితే ఇచ్చేసారు రిసెప్షన్కి, నెక్స్ట్ ఏమంటే రూమ్ సర్వీస్కి, అలాగే అనమాట హౌస్ కీపింగ్కి. ఇక్కడ అభయ హోటల్లో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకి హోటల్ అయితే ఉంటుంది అనమాట, అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్. సో ఇందులోనే మనకి హోటల్ ఉంది కాబట్టి ఇక్కడ మెనూ కార్డ్ కూడా అయితే ఇచ్చారనమాట. ఇక్కడ నుండి మనం ఆర్డర్ చేసుకోవచ్చు డైరెక్ట్గా రెస్టారెంట్కి. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడికే కావాలంటే తిప్పించుకునైనా తినొచ్చు, లేదా మనం డైరెక్ట్గా వెళ్ళైనా తినొచ్చు 5th ఫ్లోర్లోనే హోటల్ అయితే రెస్టారెంట్. సో వాష్రూమ్ అయితే ఇవ్వండి అనమాట చూడడానికి కూడా, వాష్రూమ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది హైజీనిక్ కానీ. సో ఇక్కడ చూసుకోవచ్చు వాష్రూమ్ ఎంత నీట్గా ఉందని చెప్పేసి. సో ఇక్కడ వీళ్ళు ఇచ్చారు మొత్తం అన్ని ఇచ్చారు అనమాట, ఇక్కడ మొత్తం కిట్ అయితే ఇచ్చారు, సింగిల్ పర్సన్ కిట్, అలాగే 2 టవల్స్ అయితే ఇచ్చారు అనమాట. సో స్నానం చేయడానికి అయితే ఈ ప్లేస్ ఇచ్చారు, అలాగే సోప్ ఇవన్నీ కాంప్లిమెంటరీ అనమాట మనకి. సో కటన్ అయిపోండి ఇట్లా వేసుకోవచ్చు మళ్ళీ స్నానానికి వెళ్తేప్పుడు, మొత్తం అన్ని ఇంకా అన్ని విధాలుగా. మనం చూస్తున్న సెకండ్ రూమ్ అయితే వచ్చేసరికి ప్రీమియర్ రూమ్ అనమాట. ఒకసారి కార్డు పెట్టేసి మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో కార్డు పెట్టగానే మొత్తం లైట్లన్నీ వెళ్ళిపోతాయి, అది అందరికీ తెలిసిందే. సో లోపల రావడానికి అయితే చాలా నీట్ అండ్ క్లీన్గా ఉందనమాట. వెల్కమ్ కూడా చూడండి, 2 బాతులు వెల్కమ్ అయితే ఇచ్చే మనకి. సో ఇప్పుడు ఇందాక చూసిన రూమ్కి దీనికి తేడా ఏంటంటే ఇది కింగ్ సైజ్ బెడ్ అయితే వస్తుంది అనమాట, దానికైతే మాత్రం డబుల్ బెడ్ అయితే వస్తుంది. ఇదైతే ఫ్యామిలీస్కి అయితే కొంచెం కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. దానికి దీనికి తేడా ఏంటంటే ఇదే అనమాట బెడ్ ఒకటి. నెక్స్ట్ ఏమంటే కొంచెం స్పేషియస్గా అయితే ఉంది, ఇందాక చూపెట్టినట్టు మొత్తం అన్ని సాకెట్స్ కూడా ఎక్కడే ఉన్నాయి. నెక్స్ట్ ఏమండి
కెటల్, ఆబ్వియస్లీ కెటల్ కూడా అయితే ఇచ్చారు ఇందాకలాగే. అది ప్రతి రూమ్ కి కూడా కాంప్లిమెంటరీ, ఇంకా మనం చెప్పవసరం లేదు. 2 వాటర్ బాటిల్స్ మొత్తం అంతని. సో అలాగే ఇక్కడ వ్యూ పాయింట్ కూడా ఉంటుంది అనమాట. చూడండి సిటీ వ్యూ అయితే ఉంది ఇక్కడ, మొత్తం అంతా సిటీ వ్యూ, చాలా బాగుంటుంది. సో మొత్తం ఆర్టీసీ కాంప్లెక్స్ ఫ్లైఓవర్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, లలిత జ్యువెలరీ, ఇంకా మొత్తం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో అలా వద్దనుకోండి, మనకి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి అంటే మాత్రం క్లోజ్ చేసేసుకోవచ్చు. క్లోజ్ చేసుకొని ఇంకా ఇంకా వాష్రూమ్స్ విషయానికి అయితే వచ్చేస్తే, ఇది కూడా సేమ్ యాస్టీస్ ఇందాక చూసినట్లాగా ఉంది. పెద్ద మొత్తం అన్ని వాష్రూమ్స్ ఒకేలాగా ఉంటాయి అనుకుంటా, నాకు కూడా తెలియదు, ఒకసారి అది కూడా వెళ్దాం. ఇక చూడండి ఆబ్వియస్ సేమ్ ఇందాకలాగే ఉంది మొత్తం అంతాని. సో యాస్టీస్ స్పేస్ కూడా అంతే ఉంది. సో ఇందాక ఆల్రెడీ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇది కూడా సేమ్ యాస్టీస్ గానే ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న రూమ్ అయితే వచ్చేసరికి రాయల్ సూట్ రూమ్ అనమాట, మామూలుగా ఉండదు ఇంకా. సో లోపలికైతే వెళ్ళిపోదాం. సో లోపలికి అయితే వచ్చింది, స్టార్టింగ్ లోనే ఎంట్రన్స్ లో ఒక హాల్ అయితే ఇచ్చారనమాట రాయల్ సూట్ రూమ్ కి అయితే. సో ఇక్కడ కూడా ఒక టీవీ అయితే ఇచ్చారు, ఇది మొత్తం చూసుకుని ఫ్రెండ్స్ తో వస్తే ఒక 5 to 6 మెంబర్స్ కి అయితే రూమ్ అయితే కంఫర్టబుల్ గా అయితే ఉంటది. ఒక టీవీ అయితే ఇచ్చారు, ఒక మ్యాచ్ చూడాలన్నా కూడా అని ఇక్కడ టీపై అన్ని ఇచ్చారు. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతే ఇక్కడ ఏసీ కూడా, ఇక్కడ కూడా సెట్టింగ్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ ఏసీ కూడా అడ్జస్ట్మెంట్స్. సో ఇక్కడ రాగానే మనకి లెఫ్ట్ సైడ్ లోనే వాష్రూమ్స్ అయితే ఉన్నాయి అనమాట మొత్తం. సో ఇది కూడా కొంచెం పెద్దది, ఇందాక దానిపై చూసుకుంటే ఇది కొంచెం పెద్దదిలా కనిపిస్తుంది నాకైతే మాత్రం. సో సేమ్ యాస్టీస్ సేమ్ కేటగిరీ, ఇక్కడ వాష్రూమ్ లో ఇచ్చారనమాట సర్వీస్ సంబంధించిన ఫోన్ కాల్ చేయాలన్న ఒక వాటర్ ఇది అయినా. సో సేమ్ యాస్టీస్ ఇందాకలాగే, మోడల్ అయితే సేమ్, కొంచెం స్పేసియస్ అయితే ఉంది. చూసుకుంటే ఇంకేమైనా ఉందా, చాలా ప్రీమియం లుక్ లో అయితే ఉంది. అసలు రాయల్ సూట్ రూమ్ అంటే దాని తగ్గట్టుగానే ఉంది. చూసుకొచ్చే కదా, 2 హంసలు అయితే ఇచ్చారు ఇందాకలాగే, హార్ట్ సింబల్. సో కపుల్స్ కానీ ఎవరైనా ఫ్యామిలీతో వచ్చినా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో బడ్జెట్ పెట్టుకుందాం అనుకుంటే మాత్రం చాలా బెస్ట్ చెప్తాను నా సజెషన్ అయితే మాత్రం. సో చూస్తానే అర్థమైపోయి ఉంటుంది ఎంత కంఫర్టబుల్ గా ఉందని చెప్పేసి. సో యాస్టీస్ సిటీ వ్యూ, ఇంకోటి చెప్పడము, ఇందులో 2 టీవీలు అయితే ఇస్తారనమాట. ఒకటి హాల్లో ఇస్తారు, ఒకటేమో బెడ్రూమ్ లో కూడా ఇస్తారు అనమాట 2 టీవీలు. సో కబోర్డ్స్ యాజ్ యూజువల్ కబోర్డ్స్ కూడా ఇచ్చారు. సో ఎక్కువ లగేజ్ పెట్టుకోవాలంటే మనకి ఇది మిర్రర్ అయితే ఇచ్చారనమాట మనకి. సో ఆబ్వియస్లీ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మెనూ కార్డ్, ప్రతి రూమ్ లో కూడా మెనూ కార్డ్స్ అయితే ఉంటాయి. సో ఆల్మోస్ట్ మొత్తం అంతా మనం ఎక్కడైనా ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు, లేకపోతే పైన పైకి వెళ్ళి కూడా మనం ఫుడ్ అయితే తినొచ్చు. ఇంకో థింగ్ ఏంటంటే మనకి వైఫై ఫెసిలిటీస్ కూడా అయితే ఉన్నాయన్నమాట, ప్రతి రూమ్ కి కూడా వైఫై ఫెసిలిటీ, అరౌండ్ 30 రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ హోటల్లో. సో అలాగే ఇక్కడ కూడా మంచి వ్యూ అయితే ఉంది, సిటీ వ్యూ ఆబ్వియస్లీ ఇందాక చూసినట్లే మీకు మొత్తం అంతా అని ఫ్లైఓవర్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఇది చాలా మంచి వ్యూ పాయింట్, సిటీ వ్యూ అని చెప్పచ్చు సింపుల్ గా చెప్పాలంటే. సో వద్దనుకుంటే జస్ట్ సింపుల్ గా క్లోజ్ చేసుకొని మనం మ్యాచెస్ ఏమైనా టీవీ కావాలంటే చూసుకోవచ్చు. ఇంకో థింగ్ ఏంటంటే ఇందాక ఆబ్వియస్లీ చైర్ అన్నీ ఉన్నాయి. సో కూర్చొని వర్క్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ కాకపోతే ఇదే వచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కూడా వర్క్ చేసుకోవచ్చు. సో ఆబ్వియస్లీ కబోర్డ్స్ అన్ని ఉన్నాయి, మన లగేజ్ పెట్టుకోవడం డ్రాస్ అన్నీ మీకు తెలిసిందే, మీకు చెప్పవసరం లేదు. మన సబ్స్క్రైబర్లు అంటే ఆ మాత్రం తెలివి ఉంటుంది, గిట్టగా ఉంటారు మన వాళ్ళ. సో ఇది ఇప్పుడు చూసారు కదా ఇందాక హాల్లో కూడా, హాల్లోని మనకి ఇందాక చూపెట్టాం కదా సోఫా అని, ఈ సోఫాని బెడ్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎట్లా వేసి పడుకోవచ్చు మనం కూడా. ఇంకో థింగ్ ఏంటంటే ఇది ఇక్కడ నేను కూడా వ్యూ అయితే ఉంది, మనకి ఎదురుకుంట కాంప్లెక్స్ కనబడుతుంది కదా, అదే ఆర్టీసీ కాంప్లెక్స్. చాలా ఇగోండి నడుచుకొని వచ్చేయచ్చు అనమాట, ఇక్కడ ఇక్కడ నుండి కాంప్లెక్స్ లో దిగి డైరెక్ట్ గా వచ్చేయచ్చు, లేదా ఆటో వాళ్ళని రైల్వే స్టేషన్ రావాలన్నా కూడా డైరెక్ట్ ఇక్కడే డ్రాప్ చేస్తారు అనమాట మొత్తం అంతని. ఇందాక చూసాం కదా సోఫా, ఆ సోఫా బెడ్ కింద కన్వర్ట్ అయిపోయింది, పడుకోవచ్చు. ఒక ఇద్దరు దాకా అయితే పడుకోవచ్చు అనమాట, చాలా కంఫర్టబుల్ కానీ. సో బాగుంది, చాలా హ్యాపీగా ఉంది, సారీ చాలా హాయిగా ఉంది. అంటే ఇంత మంచి రూమ్ చూసేసరికి ఒక ఫ్రెండ్స్ తో చిల్ అవ్వాలన్నా వరల్డ్ కప్ మ్యాచెస్ కానీ సూట్ రూమ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే రూమ్స్ లో స్మోకింగ్ అయితే అలవ్ లేదు, సో అవుట్ సైడ్ ఫుడ్ కూడా అయితే అలవ్ లేదు అనమాట. డ్రింకింగ్ అయితే ఓకే గానీ, కానీ డ్రింకింగ్ తాగదైతే మాత్రం నా సజెషన్. ఈ హోటల్ అభయ హోటల్ పైన అయితే మాత్రం మనకి బోర్డు రూమ్ కూడా అవైలబిలిటీ అయితే ఉంటుంది అనమాట, ఒక 25 to 30 మెంబర్స్ దాకా అయితే కేపబిలిటీ అయితే ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూద్దాం. అలాగే ఇప్పుడు అభయ హోటల్ బుక్ చేయాలనుకుంటే త్రూ ఆన్లైన్ అయినా బుక్ చేసుకోవచ్చు, త్రూ ఆఫ్లైన్ అయినా బుక్ చేసుకో. ఆఫ్లైన్ అయితే అనమాట మీరు డైరెక్ట్ గా అయినా రావచ్చు, లేదంటే పైన మీకు ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తారు, సో ఆ నెంబర్ ద్వారా అయినా మీరు బుక్ చేసుకోవచ్చు రూమ్స్ అయితే. సో ఆన్లైన్ అయితే తెలిసిందే మీకు, చాలా వెబ్సైట్స్ అయితే ఉంటాయి, దాంట్లోకి వెళ్ళి కూడా బుక్ చేసుకోవచ్చు. ఫుడ్ కూడా అవైలబిలిటీ అయితే ఉంది, త్రూ స్విగ్గీ జొమాటో కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట అభయ హోటల్ నుండి ఫుడ్ అయితే మాత్రం బయట నుండి. కానీ హోటల్లో ఉన్నప్పుడు మనం బయట నుండి అయితే తెప్పించుకొని తినడానికి అయితే అవ్వదు, సో వీళ్ళ దగ్గర తినాలన్నమాట. ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది, రెస్టారెంట్ కూడా మీకు చూపిస్తాను మొత్తం అంతా రెస్టారెంట్ లోపల.
సో ఇప్పుడైతే బోర్డు రూమ్ అయితే చూద్దాం మనం. 25-30 మెంబర్స్ క్యాపబిలిటీ అయితే ఉందన్నమాట రూమ్ అయితే. సో లోపలికి రండి, చూసుకోవచ్చు మొత్తం అంతని ఒక రూమ్. ఆ డిజిటల్ కూడా ఉందన్నమాట, ప్రొజెక్టర్ కూడా అని మనకి. సో ఏమైనా మీటింగ్స్ అయినా చేసుకోవాలనుకుంటే ఇక్కడే మీటింగ్ అయిపోయి పక్కనే హోటల్ వెళ్ళి కూడా మనం ఫుడ్ అయితే తినొచ్చు. అది కాకుండా ఇట్లా ఈ టేబుల్స్ కాకుండా మనకి ఒక ఎక్కువ స్పేసియస్ కావాలంటే మనకి ఈ టేబుల్స్ ఇలా కూడా అరేంజ్ చేస్తారనమాట, ఒక పార్టీ హాల్ టైప్ లాగా. సో ఆ ప్రాబ్లం కూడా అయితే లేదు మనకి. ఇది కూడా ముందుగానే బుక్ చేసుకోవాలి మనం, లేదా ఆ రోజు ఒకసారి కాంటాక్ట్ అవుతే మీకు సరిపోతుంది. వాళ్ళ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, పూర్తి డీటెయిల్స్ అని వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు మీకు. పక్కనే రెస్టారెంట్ ఉందన్నమాట అభయ వాళ్ళదే. సో అక్కడ కూడా వెళ్ళిపోయి ఫుడ్ రివ్యూ కూడా ఒకసారి చేద్దాం ఎట్లా ఉంటుంది ఫుడ్ అని చెప్పేసి. పదండి, మీరు ఇందాక చూసింది బోర్డ్ రూమ్ అయితే అక్కడ అనమాట. సో ఇప్పుడైతే డైరెక్ట్ రెస్టారెంట్ లాగా అయితే వెళ్ళిపోదాం, పైన రెస్టారెంట్ అని చూసుకోవచ్చు. సో బయట కూడా ఇక్కడ కూర్చొని కాఫీ కానీ ఏదైనా చాట్ చిట్ చాట్ కానీ చేసుకోవచ్చు. సో ఇదే లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి అయితే వస్తాను అనమాట రెస్టారెంట్ లోపలికి. చూసారా సిట్టింగ్ అయితే ఆల్మోస్ట్ మనకి 40 మెంబర్స్ సిట్టింగ్ అయితే ఉంది క్యాపబిలిటీ. సో ఒకసారి ఫుడ్ తిని ఫుడ్ రివ్యూ కూడా అయితే చేద్దాం. అసలు కస్టమర్స్ ఏ విధంగా ఉంటుంది మనం ఆ విధంగానే ఫుడ్ రివ్యూ అయితే చేద్దాం. జెన్యున్ రివ్యూ అయితే ఇస్తారనమాట ఫుడ్ ఏ విధంగా ఉందని చెప్పేసి. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి ఫుడ్ ఆర్డర్ అయితే మనకి అన్ని వేరియంట్స్లో కూడా ట్రై చేయాలి కాబట్టి నేను ఇప్పుడైతే సూప్లో అయితే మాత్రం చికెన్ మ్యాంచ సూప్ అయితే చెప్తుంది అనమాట. మనం చెప్పిన చికెన్ మ్యాంచ సూప్ అయితే వచ్చేసింది అనమాట. టేస్ట్ చేసి చెప్తాను ఎలాగుందని చెప్పేసి. అసలు చాలా బాగుంది, టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్గా ఉంది ఇదైతే మాత్రం. అలాగే నా ఫ్రెండ్ కూడా తాగాడు అనమాట, టేస్ట్ అయితే మాత్రం తనకు కూడా చాలా బాగా నచ్చిందని చెప్పాడు నాకైతే. అలాగే చైనీస్ స్టార్టర్ అయితే ఆర్డర్ ఇచ్చాను అనమాట, చికెన్ మంజూరి అయితే మాత్రం చూడడానికి చాలా బాగుంది. అసలు తిని కూడా ఒకసారి చెప్తాను టేస్ట్ ఎలా ఉంది అయితే చెప్పేసి. టేస్ట్ కూడా చాలా బాగుంది. అది తింటున్నా కానీ మెయిన్ కోర్స్ కూడా ఆర్డర్ ఇచ్చాను అనమాట, చికెన్ 5-piece బిర్యానీ అయితే మాత్రం వేడివేడిగా అయితే మనవాడు తీసుకొస్తాడు. ఉడ్డేస్తుంటేనే ఆ స్మెల్ తోటే చాలా నోరు ఊరిపోతుంది నాకైతే. బిర్యానీ కూడా అయితే తిని టేస్ట్ చూసి అయితే చెప్తాను అనమాట మీకు ఎలాగుందని చెప్పేసి. చాలా బాగుంది, టేస్ట్ అయితే మాత్రం చాలా స్మూత్ గా ఉంది తింటుంటే అయితే నాకైతే. ఓవరాల్ గా ఫుడ్ అయితే చాలా సూపర్ ఉందని చెప్పొచ్చు, ప్రతి ఒక్కరు వచ్చి ట్రై చేయండి. అభయ హోటల్ ఎలా అనిపించింది? నాకైతే చాలా చాలా బాగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఆ రూమ్స్ విషయం చాలా హైజీనిక్ అండ్ నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. రూమ్స్ అయితే మీరు చూసే ఉంటారు ఎంత నీట్ అండ్ క్లీన్ గా ఉందని చెప్పేసి. సో బయట లాన్ మిషన్ మొత్తం లగ్జరీగా ఉంది అయితే నాకైతే బెస్ట్. లో ప్రైస్లో ఇంత లగ్జరీ హోటల్ నేను ఎక్కడ చూడలేదు అనమాట. అలాగే ఫుడ్ కూడా చాలా బెస్ట్, బెస్ట్ అంటే బెస్ట్ అనమాట. చాలా టేస్టీగా ఉంది ఫుడ్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. నేను తిన్నది ఏంటంటే అనుకున్న చికెన్ మ్యాంచో సూప్, చికెన్ మంజూరియా, నెక్స్ట్ ఏమో చికెన్ 5-piece బిర్యానీ, మూడు కూడా సూపర్ ఉందని చెప్పొచ్చు. సో మీరు డైరెక్ట్ ఇంకా పై వరకు వెళ్ళవచ్చుకుంటే మీ రూమ్లో మీరే తెచ్చి ఆర్డర్ ఇచ్చుకొని తినొచ్చు, అంత బాగుంది. సో మీరు కనుక ఈ హోటల్ కనుక బుక్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మంచిది. దిస్ ఇస్ అంబర్ సీన్ ద నెక్స్ట్ బ్లాగ్.